బ్యాక్ టు అసు థాట్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనము ఈ జాయింట్ పెయిన్స్, కీళ్ళ వాతం ఉన్న వాళ్ళు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ఆర్థరైటిస్ పెయిన్స్ ఎలా ఉంటాయి అనేది వచ్చిన వాళ్ళకే తెలుస్తుందండి, కొత్త వాళ్ళకైతే అర్థం కాదు. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఏదో పెయిన్స్ అంటూ ఉన్నారు వాళ్ళు అని చెప్పి, అది ఏం పెయిన్స్ అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. అది వచ్చి ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. అందుకని చెప్పి మనము ఎవరితో షేర్ చేసుకోకుండా ఈ పెయిన్ని మనలో మనమే దాచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ బయట వాళ్ళకి చెప్పడానికి చాలామంది అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చెప్తే నువ్వు నాకు కీళ్ళవాతం వచ్చింది లేదా ఆర్థరైటిస్ వచ్చింది అని చెప్పామనుకోండి, ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ, వాళ్ళు ఏంటి అప్పుడే నువ్వు ముసలిదానం అయిపోయావా, అది ముసలి వాళ్ళకి కదా వస్తుంది జాయింట్ పెయిన్స్ అనేది, నీకు ఎందుకు వచ్చింది అప్పుడే, లేదా నువ్వు హెల్తీ ఫుడ్ తీసుకుంటూనే ఉంటావు కదా డైలీ, నీకెందుకు అలా అయింది, నీకే ఇలా అయిందా అని చెప్పి నవ్వుకుంటారేమో, నన్ను చూసి ఇంకేదైనా కామెంట్ చేస్తారేమో అని చెప్పి చాలామంది బయటకు ఎక్స్ప్రెస్ చేయడానికి దీన్ని చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. చాలామంది చెప్పరు కూడా, లోపల లోపలే దాచుకుంటూ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోండి అక్కడ కనుక్కుంటారేమో, నేను ఇలా నడుస్తున్నాను అలా నడుస్తున్నాను అని చెప్పి ఫంక్షన్స్కి వెళ్ళడం మానేయడం కానీ బయటకు వెళ్ళడం మానేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మనం దీన్ని దాచిపెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి, అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు జనరల్గా అందరికీ వస్తుంది ఇది, ఏజ్తో పనే లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అటాక్ అవుతూనే ఉంది ఇది. మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలని చూడాలి, కానీ దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనము చెప్పడం వల్ల మనకి ఫ్రెండ్స్, రిలేటివ్స్, మన అభిమానించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ ద్వారా మనకి కొంచెం హెల్ప్ కూడా అందొచ్చు. వాళ్ళకి తెలిసిన అడ్వైజెస్ కూడా ఇవ్వచ్చు, మనకి తెలిసిన డాక్టర్స్ కానీ లేదా ఇలా యోగా చేయమని కానీ లేదా వాళ్ళకి తెలిసినవి అడ్వైజెస్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ అలాగే మనల్ని చూసి నవ్వుకుంటారని మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనం లోపల లోపల పెట్టుకోవడం వల్ల ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతాం, కానీ అది తగ్గించుకోవడానికి మనకి స్కోప్ ఉండదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకేం తెలుసు, అందుకని మనము లోపలే దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయటికి చెప్పి ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనకు హెల్ప్ అవుతుంది. నేను అలా చెప్పబట్టే నాకు మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ నాకు అడ్వైస్ ఇవ్వబట్టే నేను యోగా జాయిన్ అవ్వడం ఇదంతా జరిగింది. నేను కూడా అలా చెప్పకుండా నన్ను ఏదో అనుకుంటారు అందరూ అని చెప్పి నేను కూడా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి నాకు ఆర్థరైటిస్ చాలా ఎక్కువైపోయి మీతో ఇలా మీ ముందుకు కూడా వచ్చి ఉండేదాన్ని కాదేమో. కాబట్టి మీరు అలా షేమ్గా ఏం ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. మీరు షేర్ చేసుకుంటే మీలో ఉన్న బాధ కూడా కొంచెం తగ్గుతుంది. ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు చాలామంది ఇగ్నోర్ చేస్తారు, అదేం చేస్తుందిలే, ఏదో పెయిన్స్ వచ్చాయి అదే పోతుందిలే అని చెప్పి అసలు పట్టించుకోవడం మానేసి దాన్ని బాగా ముదర పెట్టేసుకొని, అంటే ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. ఎక్కువ అయిపోయిన తర్వాత అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళడము, అప్పుడు ఈ స్టీరాయిడ్స్ అన్నీ వాడడము, ఆ పెయిన్ని ఎక్సర్సైజ్ కూడా చేయలేనంత స్టేజ్ తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు పెయిన్స్ అనిపించినప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకోండి, ఎలా క్యూర్ చేసుకోవాలని డాక్టర్స్ అడ్వైస్ తీసుకోండి. ఆ తర్వాత ప్రతిరోజు యోగా ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఈజీగా తగ్గించుకోవచ్చు దీన్ని. కొంతమంది మరి దీన్ని ఎక్కువగా తీసేసుకొని ఓవర్ మెడికేషన్కి వెళ్ళిపోతారు, ఎక్కువ మందులు వాడేయడము. మరి ఓవర్గా మెడికేషన్ తీసుకున్నా అలాగనే అండర్ మెడికేషన్ తీసుకున్నా రెండు ప్రాబ్లం అవుతాయి మనకి. కాబట్టి మరి ఎక్కువ మెడిసిన్స్ అయితే వాడాల్సిన అవసరం లేదండి దీనికి. దీన్ని సింపుల్గా మనము ఎక్సర్సైజెస్తో డైట్తోనే ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకని ఓవర్గా మెడిసిన్స్ వాడటము అలాగే దీన్ని నెగ్లెక్ట్ చేయడము రెండు డేంజరే. కాబట్టి అలా కాకుండా మీరు దీనికి యోగా ప్లస్ డైట్ రెండింటితో మనం తగ్గించుకోవచ్చు. ఆర్థరైటిస్ వచ్చినప్పుడు టూ మచ్గా రెస్ట్ తీసుకోవడం అనేది కూడా మనకి మైనస్ అవుతుంది. మనం టూ మచ్గా రెస్ట్ తీసుకోవడం వల్ల బాడీలో మూమెంట్స్ ఏమి జరగక ఇంకా ఆర్థరైటిస్ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. అదే కాక మనం రెస్ట్లో ఉంటే మనం ఫోకస్ అంతా పెయిన్స్ పైనే ఉండి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మనము. కాబట్టి మనము రెస్ట్ తీసుకోకుండా దీనికి యోగా చేస్తూ డైట్ ఫాలో అవుతూ మనము హాబీస్ని డెవలప్ చేసుకోవాలి. మనకి ఏమి నచ్చితే మన ఇష్టమైన పనులు, మ్యూజిక్ వినడము లేదా పెయింటింగ్, డ్రాయింగు,
వంటలు మీ హాబీస్ ఏంటో ఆ హాబీస్ అంతా మీరు డెవలప్ చేసుకోండి. మ్యూజిక్ వింటూ ఆ పాటలు గట్టిగా పాడడం వల్ల కూడా, అంటే మనం సింగర్ కాకపోవచ్చు అండి, కానీ గట్టిగా పాడడం వల్ల ఏంటంటే మనము స్ట్రెస్ నుంచి చాలా రిలీఫ్ అవుతాము. ఒకసారి ట్రై చేయండి మీరే. నేనైతే ఈ పెయింటింగ్, గార్డెనింగ్ ఇలాంటివి డెవలప్ చేసుకున్నాను. ఇలాంటి హాబీస్ సాంగ్స్ వింటూ ఈ పనులు చేసుకుంటూ ఉంటాను. కాబట్టి మన మూడ్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా మనం బుక్ రీడింగ్ లేదా ఇలాంటి హాబీస్ ఏదైనా మీకు నచ్చిన హాబీస్ డెవలప్ చేసుకుంటూ ఉండండి. మనకి ఈ కీళ్ళవాతం వచ్చిందని తెలియగానే వెళ్ళి ఒక బెడ్ పైన పడుకోవడము లేదా ఒక సోఫా పైన కంటిన్యూగా కూర్చొని ఉండడము, ఏదో ఒక మూల డిప్రెషన్లో ఉండడము ఇలాంటివన్నీ ఆపేయండి. ఇలా కూర్చోవడం వల్ల మనకి ఆర్థరైటిస్ ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. దీని బదులు ఆ టైంలో మూమెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయడం వల్ల మనము ఈ పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ అయి బయటపడవచ్చు. అట్లీస్ట్ 15-30 minutes అన్నా పడే మీరు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేస్తే దీని నుంచి అయితే చాలా రిజల్ట్ ఉంటుంది. 8 hours స్లీప్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఈ కీళ్ళవాతం వచ్చినప్పుడు రెస్ట్ అనేది మనము 9-8 hours కంప్లీట్గా నిద్రపోవడానికి ట్రై చేయాలి. అప్పుడు చాలా రిలాక్స్ అవుతాము మనము నెక్స్ట్ డేకి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా హెల్తీ వెయిట్లో ఉండడానికి ట్రై చేయండి. మరి ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి మనకి. అందుకని మీరు ఒక హెల్తీ వెయిట్లో ఉండడానికి, మీ హైట్కి తగిన వెయిట్లో ఉండడానికి ట్రై చేయండి. మనము కూర్చున్నప్పుడు కానీ నిలబడుకున్నప్పుడు కానీ మనము ముందుకి ఇలా బెండ్ అయిపోకుండా కొంచెం స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోవడము నిలబడుకోవడం వల్ల కూడా మన గుడ్ పోస్చర్ కూడా మనకి మన మూడ్ పైన అయితే చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మనం అలా వంగిపోవడమే సగం మనం ఏదో పేషెంట్స్ లాగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది మన మైండ్. అందుకని మనం యాక్టివ్గా ఉండాలంటే మనం ఫస్ట్ మన స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉంటే మన మైండ్ కూడా బాగా షార్ప్ అవుతుంది. ఈ నెగిటివ్గా థింక్ చేయడం ఆపేసి కొంచెం పాజిటివ్గా థింక్ చేయండి. ఇంకంతే ఏమో నాకు తగ్గదేమో అనే ఫీలింగ్ నుంచి బయటపడి తగ్గించుకోవచ్చు దీన్ని కూడా అని చెప్పి ఈ కీళ్ళవాతం గురించి కొంచెం అవేర్నెస్ పెంచుకోండి. ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఓవర్గా కూడా స్ట్రెయిన్ అవ్వకూడదండి. మరి ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అయిపోతే కూడా మనకి పెయిన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. మనము బట్టలు పిండేటప్పుడు అలా ఇలా పెట్టి ఇలా గట్టిగా రెండు చేతులతో ఇలా పిండడము ఇలాంటివన్నీ ఆపేయాలి. ఇలాంటి పనులు ఇలా గట్టిగా పిండడం వల్ల ఈ బోన్స్ డిఫార్మిటీస్ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటివన్నీ చేయకండి. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కడైనా అంటే స్లిప్పరీ ఫ్లోర్స్ ఉంటాయి కదా, జారిపోతూ ఉంటుంది కదా కింద, అలాంటి చోట జాగ్రత్తగా నడవడము లేదా పడిపోకుండా మనల్ని మనము ఎక్కువ పడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మనల్ని మనము జాగ్రత్తగా కొంచెం కాపాడుకోవాలి. ఎక్కువ పడుతూ ఉండడం వల్ల కూడా మనకి బోన్స్ డ్యామేజ్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా స్లిప్పరీ ఫ్లోర్స్ అలా ఉంటే కొంచెం జాగ్రత్తగా వాటర్ లేకుండా చూసుకుంటూ ఉండండి జారి పడిపోకుండా. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ని పెంచే ఫుడ్స్ని కూడా మనము అవాయిడ్ చేయాలి. ఇన్ఫ్లమేషన్ పెంచే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి పెయిన్స్ స్వెల్లింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అవేంటి అంటే సాల్ట్, షుగరు, అలాగే హై కార్బోహైడ్రేట్స్, మసాలా ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ బేకరీ ఐటమ్స్, స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల కూడా మనకి కొంచెం న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనము ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవచ్చు. మనము ఆర్థరైటిస్ కానీ కీళ్ళవాతం కానీ వచ్చినప్పుడు మనం ఒక్కరమే ఒంటరి పోరాటం చేయకుండా మనకు మనమే మేనేజ్ చేసుకోకుండా కొంచెము పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి, కొంచెము ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకోండి. అలా తీసుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మీరు ఫిజికల్ థెరపిస్ట్ని కానీ లేదా యోగా ఎక్స్పర్ట్స్ని కానీ కన్సల్ట్ అయ్యి దీనికి ఇలా ఉంది నాకు ప్రాబ్లము ఎలా చేయాలండి అని వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా మీకు చెప్పడం వల్ల మీకు దీని గురించి ఒక అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మీరు యోగా ఎక్సర్సైజెస్ ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల పెయిన్ నుంచి అయితే త్వరగా రిలీఫ్ అవ్వచ్చు. మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ చేయాలండి. మరి హైగా హెవీగా మనకి ఎక్కువ స్ట్రెయిన్ పడే యోగాలు, ఆసనాలు, ఎక్సర్సైజెస్ అలాంటివి చేయకూడదు. మనము
జాయింట్ స్ట్రెచెస్ అలాంటివి నెమ్మదిగా చేసి లో ఇంపాక్ట్ ఉండేలాగే చూసుకోవాలి. ఎక్సర్సైజెస్ మరి హై ఇంపాక్ట్ ఉండే ఎక్సర్సైజెస్ అయితే చేయకూడదండి ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు. కొంతమంది అయితే నాకు ఆర్థరైటిస్ ఉందండి నేను అసలు ఎక్సర్సైజే చేయలేను అని చెప్పి చాలా మిస్కన్సెప్షన్లోకి వెళ్ళిపోతారు. అసలు నేను ఎక్సర్సైజ్ చేయలేను నా వల్ల కాదు నేను కింద కూర్చోలేను నేను చేయలేను ఇలా ఒక కన్క్లూషన్కి వచ్చేస్తారు. అలా కాదండి మీరు కూడా చేయగలరు. ఫస్ట్ స్టార్ట్ చేయండి పర్ డే 10 to 15 minutes స్టార్ట్ చేయండి. నెమ్మది నెమ్మదిగా 1 hour, 1.5 hours, 2 hours వరకు కూడా మీరు ఎక్సర్సైజ్ చేయగలరు చెయ్యాలి కూడా. అలాగే బెడ్లో ఉంటే ఇంకా మీరు బెడ్లోనే అంకితం అయిపోతారు బెడ్కే. కాబట్టి మీరు లేచి స్టార్ట్ చేయండి. ఒక స్టెప్ అన్న ఫార్వర్డ్ తీసుకుంటేనే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితేనే ఈ ఆర్థరైటిస్ నుంచి తగ్గించుకోగలరు. మన పైన మనం సెల్ఫ్ పిటీ పడుతూ నేను చేయలేను నేను లేవలేను నాకు పెయిన్స్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకా అక్కడే ఉంటారు. ఇంకేమీ క్యూర్ ఉండదు మీకు. అలా అనుకుంటూ ఉంటే ఇంకా అక్కడే ఉండిపోతారు మీరు అంతే. అదే తగ్గిపోతుంది అదే వచ్చింది కదా అదే తగ్గిపోతుంది అనేసి పిచ్చే ఆలోచనలు అయితే మానేయండి. అది తగ్గిపోదు. మనమై మనం ఒక స్టెప్ ఏదో ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్తేనే అది తగ్గుతుంది. అది చాలా డెడికేటెడ్గా చేయాలి. మనం యోగా కూడా 1 month చేసాం 2 months చేసాం తగ్గలేదు అని కాదండి. మనకు ఓవర్ నైట్లో రాలేదు ఇది అలాగే ఓవర్ నైట్లో తగ్గదు. కాబట్టి కొంచెం ఓపిక కూడా చాలా అవసరము ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి. చాలా ఓపికతో ఉండాలి. కొంచెం యాంగ్జైటీ తగ్గించుకొని కొంచెం ఓపిక్గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అట్ లాస్ట్ ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు వేసుకునే క్వశ్చన్ ఏంటంటే నాకే ఎందుకు వచ్చింది ఆర్థరైటిస్, నాకే రావాలా ఇది. ప్రతి ఒక్కరూ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కరూ వేసుకునే క్వశ్చన్ ఇదండి. మనకు నాకే ఎందుకు వచ్చిందంటే వచ్చింది కదా వచ్చాక ఇంకా తప్పదు మనము క్యూర్ చేసుకోవాలి. కాబట్టి అక్కడే ఆ క్వశ్చన్ దగ్గరే స్టాప్ అయిపోకుండా దానికి ఒక సొల్యూషన్ వెతుక్కుంటూ ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కరు యోగా అలాగే డైట్ రెండు ఫాలో అవుతూ ఈ ఆర్థరైటిస్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అనేది కొంచెం తెలుసుకొని వాటిని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి అయితే ఆర్థరైటిస్ నుంచి క్యూర్ అవ్వచ్చు. పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళండి అందరూ. అందరికీ తప్పకుండా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది. అందరికీ అలాగే నెగిటివ్ వస్తుంది మీరు డెడికేటెడ్గా యోగా అనేది ప్రాక్టీస్ చేస్తే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు. నాకు తెలిస్తే నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లేదా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్.